నా పేరు రాజశేఖర్ రెడ్డి. మాది ఉప్పరగూడ విలేజ్, ఇబ్రహీంపట్నం మండల్, రంగారెడ్డి జిల్లా. ఇది వచ్చేసి మా గోట్ ఫామ్. ప్రజెంట్ ఇప్పుడైతే మేము మా యొక్క గోట్ ఫామ్ రీసెంట్గానే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ 10 తల్లులు తెచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా యొక్క ఫామ్లో ఒక 20 షాల్తీల వరకు ఉన్నాయి. మేము ఇవి ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మేము 6 బయట తిప్పి కొద్దిసేపు చెట్లు మెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మేము పసుగ్రాసం 1 ఎకరాల్లో సాగు చేస్తున్నాం. ప్రజెంట్ అయితే ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న, ఎడ్జులూసన్, కోఫోర్ వంటి పసుగ్రాసం సాగు చేస్తున్నాం. మేము మా యొక్క జీవాలు మనకు సమీపంలో లభించేటువంటి పశువుల సంతలలో, మనకు దగ్గరలో ఉండేటి మాలొక సంతలో మేము ఉస్మానాబాద్ వంటి మన లోకల్ జాతులు ఎంచుకున్నాము. 10 నుంచి 15 వేల రేట్లో తెచ్చుకొని సూడి మేకలు తెచ్చుకున్నాము. మా దగ్గర వచ్చి ఈనినవి. అదేవిధంగా బ్రీడింగ్ కోసం మేము ఒక మా దొడ్లో పుట్టినటువంటి పోతుని యూజ్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు శశిధర్ పోరెడ్డి. ఈరోజు మా యొక్క గోట్ ఫామ్లో ఉన్నాం మనం. ఇది ఫామ్ వచ్చేసి మా నాన్నగారు మెయింటైన్ చేస్తుంటారు. ఇక్కడ మేము స్టాల్ ఫీడింగే కాకుండా 6 బయట తిప్పి మేపుతూ ఉంటాము. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇవి 6 బయట మేస్తూ ఉంటాయి. పొద్దున్నే కొద్దిసేపు దానా అట్లాంటి వాటివి ఎక్కువ మోతాదులో కాకుండా తల్లులు ఉన్న వాటికి దానా అవి ఇస్తూ ఉంటాము. ప్రజెంట్ అయితే బయటనే మేపుతున్నాము. ఫ్యూచర్లో ఏంటంటే మొత్తం స్టాల్ ఫీడింగ్ ఇచ్చి చాలా రకాల వెరైటీస్ అయితే పెంచాలని అనుకుంటున్నాము. దానికి సంబంధించి మేము ఆల్రెడీ కొంత భాగంలో మొక్కజొన్న, జొన్న, ఎడ్జులూసన్, కోఫోర్, సూపర్ నాపియర్ వంటి రకాలు మేము రీసెంట్గా అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడైతే 10 మేకలతో అయితే స్టార్ట్ చేసినాము. ఇందులో 6 ఆల్రెడీ ఇన్ని, ఒక్కొక్కటి 2 పిల్లలు వేసింది. వాటికి 12 పిల్లలు అయితే మేము తయారు చేయగలిగినాం. దీన్ని ఇప్పుడు ఆల్రెడీ మేము గతంలో 2016లో ర్యాబిట్ ఫామ్ పెట్టి లాస్ అయినాం కాబట్టి మళ్ళీ అది రిపీట్ కాకుండా ఉండడానికి మేము ఎక్కువ మోతాదులో కాకుండా బేసిక్ తోటి స్టార్ట్ చేసినాం. దీన్ని రాబోయే రోజులలో 50 నుంచి 100 వరకు కూడా పెంచాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ట్రయల్లో భాగంగానే మేము ఇవి చేసినాం. ప్రజెంట్ అయితే 150 వేలు ఇన్వెస్ట్ చేసి తీసుకొచ్చినాం. ఇప్పటికైతే మొటార్టీలు ఏం లేదు, పిల్లలు కూడా అన్నీ ఆరోగ్యంగానే ఉన్నాయి. టైం టు టైం మెడిసిన్ అనేది ఆరోగ్య శాఖ లోకల్లో ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్లతో సలహాలు తీసుకొని సివియర్గా ఉంటే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళతో ట్రీట్మెంట్ చేస్తాం. నార్మల్గా అయితే వాళ్ళు సూచనలు తీసుకొని మెడికల్ షాప్లో అవి తీసుకొచ్చి చెప్పేటప్పుడు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఈ ఎక్కువ శాతం ఈ ఫామ్ మా నాన్నగారు పర్యవేక్షిస్తుంటారు. మేము మా కాలేజ్ టైంలో మా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినాక ఐటీ జాబులు చేస్తున్నాం. మేము వీటిని వ్యవసాయం పైన ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి గతంలో ర్యాబిట్ ఫామ్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఈ గోట్ ఫామ్ నిర్వహిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ లోకల్ వెరైటీయే తీసుకున్నాము. ఇంకా రాబోయే రోజులలో మూల మహేందర్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది ఆల్రెడీ సక్సెస్ రేట్లో ఉన్న రైతుల దగ్గర నుంచి సూచనలు తీసుకొని వారి దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకొని ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మేము ఆలోచిస్తాం. ఈ గొర్రెలు ఎందుకు పెంచలేదు, మేకలను ఎందుకు పెంచారంటే గొర్రెలు అనేది అవి రీప్రొడక్షన్ మేకల్లో ఎక్కువ ఉంటుంది. ఇవి ఎవ్రీ 2 ఇయర్స్కి 3 పిల్లలు వేస్తే అవి ఎవ్రీ ఇయర్కి 1 పిల్ల వేస్తాయి. కాబట్టి మేము ఇవి మేకల ఫామ్ సైడ్ వచ్చినాం. ఇవి గొర్రెలు కానీ మేకలు కానీ పెంచడం అంటే 2 విధాలుగా ఉంటుంది. ఒకటి బ్రీడర్ యూనిట్, ఒకటి పిల్లలు తీసుకొచ్చి బక్రీద్కి ముందు 3 నెలల వయసు గల పిల్లలు తీసుకొచ్చి మేపడం. మేమైతే అట్లా పిల్లలు తీసుకొచ్చి మేపడం అనేది ఆలోచిస్తలేము. బ్రీడర్స్ అయితేనే వాటి మన దాంట్లో మందలో పుట్టిన ఎన్నైతే ఆడపిల్లలు ఉన్నాయో వాటిని బ్రీడర్గా పెంచుకొని మగ ఎన్నైతే ఉన్నాయో దాన్ని మాంసానికి అమ్మడానికి మేమైతే ప్లాన్ చేసినాం. ఇవి పిల్లలు తీసుకొస్తే ఏంటంటే మొర్టాలిటీ రేటు ఎక్కువ ఉంటుంది. అవి ఒక సీజన్ అంతా వెల్ ప్లాన్డ్ చేసుకొని ఒక బక్రీద్ సీజన్లో అమ్మగలుగుతాం. ఇవైతే అట్లా ఇయర్ మొత్తం అమ్మే విధంగా కూడా ఎప్పుడు దొడ్లో రిప్రొడక్షన్ సిస్టమ్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవ్రీ టైం మనకు రైతుకు కొంత ఇన్కమ్ వస్తుందని ఈ విధంగా చేసినాం. ప్రజెంట్ అయితే మా ఏరియాలో ఎక్కువ బీడు భూములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పసుగ్రసం భూమి పైన చాలా అవైలబుల్ ఉంది. స్టాల్ ఫీడింగే కాకుండా 6 బయట కూడా చాలా గడ్డి ఉంది కాబట్టి మేము ఎక్కువ శాతం ఇప్పి మేపుతూ ఉన్నాము.
షెడ్ పైన ఇన్వెస్ట్మెంట్ అయితే ఇప్పుడు మేము కొత్తగా ఏం చేయలేదు. 2016లో ఆల్రెడీ ర్యాబిట్ ఫామ్ పెట్టినాం కాబట్టి అది మా దురదృష్టం ఏందో తెలియదు, కానీ మా దాంట్లో రిప్రొడక్షన్ అనేది జరగలేదు. మేము ఎన్నైతే 10 బ్రీడర్లు తీసుకొస్తే 10 బ్రీడర్లు వాటిని డిసీజ్ వచ్చి వాటిని మేము మాకు తెలియక ఎక్కువ నాలెడ్జ్ లేక దానిపైన ఎడ్జులుసం అలాంటి వలికినాం, కానీ ఎంతైనా దాన్ని మేము కాపాడుకోలేకపోయినాం. అప్పుడే 1 లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టి ర్యాబిట్స్ కానీ ఫామ్ కానీ వేసినాం. ఆ యొక్క ఇప్పుడు షెడ్ ఇప్పుడు మాకు మళ్ళీ దీనికి గొర్రెలకు అయితే యూజ్ చేసుకుంటున్నాము. ఎంతసేపు స్టాల్ ఫీడింగ్ ఇచ్చినప్పటికైనా అవి బయట మేసినంత గట్టిగా ఆరోగ్యంగా ఉండవు. బయట మేపడం వల్ల వాటికి ఎక్సైజ్ అయినట్టు ఉంటుంది. మేము సుబాబులు వంటి కొమ్మలు కొట్టి మాకు మా ప్రాంతంలో పొలం గిట్ల పైన కానీ బావి చుట్టూ కానీ చాలా ఎక్కువ మోతాదులో సుబాబుల చెట్లు ఉంటాయి. వాటిని ఆహారంగా ఒక 20% వరకు వాటిని ఆహారంగా ఇస్తూ ఉంటాము. కాబట్టి ఎక్కువ శాతం వాటిని ఎక్కువ బయట ఫీడ్ చేసి దాన్ని ఆరోగ్యంగా ఉంచుకొని చూస్తాము. ఇప్పటికైతే వీటి రిప్రొడక్షన్ కోసం అయితే మా దొడ్లో ఉన్న పోతనే యూజ్ చేస్తున్నాము. ఇంకా మంచి బ్రీడ్ కూడా సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ సక్సెస్ అయిన రైతుల దగ్గర సూచనలు తీసుకొని వాటిని మేము ఏ విధంగా అయితే ఈ మంద అభివృద్ధికి ఏ బ్రీడ్ అయితే మంచిగా ఉంటుందో వాటిని డెవలప్ చేసుకొని మేము చూస్తాము. ఇప్పటికైతే ఇన్కమ్ అయితే మనం ప్రజెంట్ ఏం ఎస్టిమేట్ చేయలేము. కాకపోతే మాంసానికి రోజు గిరాకీ ఎక్కువనే పెరుగుతుంది కాబట్టి మంచి లాభాలే ఆశించవచ్చు. ప్రతి సంవత్సరం కూడా పెరగడమే కానీ తగ్గడం అనేది లేదు, ఎందుకంటే పెంచే వాళ్ళు తక్కువ ఉన్నారు, తినేవాళ్ళు ఎక్కువైతున్నారు రోజు. అలాగే ఫంక్షన్స్ కూడా విపరీతంగానే అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఫీల్డ్ అయితే ఎప్పటికున్న కొంచెం లాస్ కాదని నేను మా యొక్క అభిప్రాయం. కాకపోతే మొర్టాలిటీ రేట్ లేకుండా వాటికి టైంకి అనుగుణంగా ఫీడ్ కానీ రిప్రొడక్షన్ కానీ మెడిసిన్ కానీ ఎప్పటికప్పుడు మంచి ఆరోగ్యకరమైన నీళ్ళు క్యాలరీ మనం ప్రతిసారి డాక్టర్ రావాలంటే మనం చిన్నవాటికి కూడా వాళ్ళు రారు, అవైలబుల్గా ఉండరు. కాబట్టి మనమే ఒక డాక్టర్ లాగా తెలుసుకొని వారు కంపల్సరీ మనం డైరెక్ట్ మెడిసిన్ కాకుండా వారి సూచనలు తెలుసుకొని ఒక దాని క్వాలిటీస్ గుర్తుపట్టి అది ఏ రకమైన అనారోగ్యం గురైందో మనం ఇమీడియట్ మెడిసిన్ స్టార్ట్ చేస్తే మనం వాటిని ఎంత బాగా చూసుకుంటే మనం అంత వాటి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అనేది నా యొక్క అనుభవం ద్వారా మీకు తెలియజేస్తాను. మీరు చూస్తున్నదంతా కూడా 2 ఎకరాల బీడు భూమిలో వివిధ రకాలైన కలుపు మొక్కలు గోంగూర అన్నీ కలిపి ఉన్నాయి. వీటిని బాగా మేకలు ఎంతో ఇష్టపడితే మొత్తం ఒకే రకమైన ఫీడ్ కాకుండా కొద్దిసేపు సన్నగడ్డి అన్ని విధాలుగా ఉండే విధంగా మేము వాటిని ఇష్టం ఏవైతే ఇష్టమో తింటే అట్లా ఇస్తూ ఉన్నాము. ఇంకా చాప్ కట్టర్ కూడా అట్లాంటివి తెచ్చే ఆలోచనలో ఉన్నాం. ప్రజెంట్ అయితే స్టార్టింగ్ కాబట్టి ఏదాన్ని కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు. రానున్న రోజుల్లో కొంచెం కరెంట్ తీసుకొని సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ కానీ, ఎందుకంటే ఇది మాది కొంచెం ఊరికి మా గ్రామానికి కొంచెం దూరంలో ఉంటుంది కాబట్టి థెఫ్ట్ కానీ ఇంకేదన్నా జరగకుండా సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ కానీ, అదేవిధంగా చాప్ కట్టర్ లేబర్ ఏదైతే తక్కువ ఉండి వాటికి ఎంత ఆరోగ్యకరమైన మేతను ఇవ్వగలుగుతామో ఆ విధంగా ఇచ్చే విధంగా మేమైతే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఈ యొక్క ఫామ్ గురించి ఇప్పుడైతే షార్ట్ వీడియోనే చేస్తున్నా, తర్వాత దీని సక్సెస్ రేట్ ఎట్లుంది అనేది మళ్ళీ ఒక 3 మంత్స్లో మనకు ఫుల్ వీడియో అప్డేట్ చేస్తాము. ఇప్పుడైతే ఇది ఏ విధంగా మేము స్టార్ట్ చేసినాం అనేది ఒక వీడియో మీకు మీ ముంగడ పరిచయం చేయడానికి ఒక వీడియో మేము ముంగడికి తీసుకున్నాం. నేను మా తమ్ముడు ఇద్దరం అయితే ప్రైవేట్ జాబులు చేస్తున్నాము. ఒకవేళ ఫ్యూచర్లో ఇది కనుక మంచిగా ఉంటే మేము వీటిని ఇంకా ఒక ఇద్దరం కూడా బేసిక్ ఇన్కమ్ దీనిపైన వచ్చే విధంగా చేసుకొని ఈ ఫీల్డ్ని మేము రావాలని కోరుకుంటున్నాం. మాది ఉప్పరగూడెం, మా పేరు రామరెడ్డి. మేము 5 మేకలతో స్టార్ట్ చేసినాము. 5 మేకలు మాకు మంచిగా అనిపించాయి. మళ్ళీ 10 తెచ్చినాము. అదే పొలం ఉంది, ఫ్రెష్ ఘాసం అన్నీ సొప్ప అలికినాము, ఎజ్యులేషన్ అలికినాం, అంతా మొత్తం పడా ఉంది. పొలం అంతా మంచిగా ఇళ్ళనే మేసి ఇళ్ళనే ఉంటాయని ఒకటి ఏర్పాటు. తమ్ముడు అన్నీ ఒడ్లు పచ్చగూర అలికేది, ఇప్పుడు అన్నీ బంద్ చేసి మొత్తము ఇది ఒకటి ఏర్పరిచినాం. మరి బాగుపడాలని మరి ఏమవుతుందో అని మొత్తంలో సరి చేసినాం. మేకలతంలో గొర్రెల మేకల పెంపకం అంటే ఓన్లీ ఒక కులం సంబంధించిన వాళ్ళు చేసేవారు, కానీ ఇప్పుడు అట్లా కాకుండా నిరుద్యోగ యువత కానీ తెలుసుకున్న రైతులు కానీ ఎవరైనా కానీ వ్యవసాయ ఆధారిత రంగంగా దీన్ని డైరీ ఫామ్ అంటే ఒక్కొక్క
బర్రె వచ్చేసి మార్కెట్లో 100,000 నుంచి 150,000 వరకు ఉంటుంది. అది హర్యానా నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇక్కడ నుంచి లోకల్ దళారులు అన్ని విపరీతంగా పెంచేసారు బర్రెల రేటు. వాటిని రైతు కొనుక్కొని దాని పాలు వెతికి అమ్మి మళ్ళీ దాన్ని కట్టేయడం ఇవన్నీ చేసి నిలబడే ఆర్థికంగా ఉన్న వాళ్ళే కొత్తగా డైరీ ఫామ్లోకి రాగలుగుతున్నారు. అది అట్లా కాకుండా కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు వాళ్ళు వీళ్ళు వచ్చి ఎన్ఆర్ఐలు వాళ్ళందరూ వచ్చి ఒకటేసారి నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, పెద్ద ఫామ్ వేస్తా, పెద్ద పసిగ్రాసం పెడతా అని వాళ్ళు లేబర్ కప్ప చెప్పి పోయి డైరీ ఫామ్ని చాలా లాసెస్ అని చెప్పి అదొక ప్రచారం చేశారు. ఇది ఏంటంటే డబ్బులు పెట్టగానే వస్తే అనే ఫీల్డ్లు కావు ఇవి. సొంతంగా ఇష్టంగా వాటి గురించి తెలుసుకొని మనం ఏ చేసే పని ప్రతి ఒక్కటి ఫామ్లో ఏ యాక్టివిటీ అవుతుందో అన్నీ కూడా మనం దగ్గరుండి చేసుకోగలిగినప్పుడే ఈ ఫామ్స్ అనేవి ముందడ పడతాయి. కాబట్టి మేము డైరీ ఫామ్కి ఒక్కొక్క దానికి 150,000 లక్ష రూపాయలు మనం పెట్టలేము, పెట్టినా అంత వర్కౌట్ కాదు. కాబట్టి మనం ఈ తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏదని ఆలోచించి ఈ తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఒకటే కాకుండా ఫ్యూచర్లో దేని స్కోప్ ఉంటుంది, దేనికి డిమాండ్ ఉంటుంది, ఎప్పటికీ కూడా పడిపోని ఇండస్ట్రీ ఏందని. ఇప్పుడు పౌల్ట్రీ చూసినట్టయితే ఆల్రెడీ లాసెస్లోనే ఉంది. ర్యాబిట్ ఫామ్ అనేది ఎక్కడ మార్కెటింగ్ చేయాలో పూర్తిగా అవగాహన ఉండాలి. ఈ మే మటన్కి ఏంటంటే 100% డిమాండే ఉంది, ఎందుకంటే రోజు పెంచే వాళ్ళు తక్కువైతున్నారు, తినేవాళ్ళు ఎక్కువైతున్నారు. ఒకప్పుడు ఫంక్షన్స్ వస్తేనే మటన్ తినేవాళ్ళు, ఇప్పుడు అట్లా తినబుద్ది అవుతే రోజు కూడా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఇంకా నిరుద్యోగ యువత 10,000కు 5,000కు హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయ్యి ఏదో చిన్న చిన్న జాబులు చేసుకోవడం కాకుండా ఉన్న ప్లేస్లోనే ఎంతో కొంత మనం ఆర్థికంగా ఇట్లాంటి రంగాలను డెవలప్ చేసి మనం తోటి వారికి ఆదర్శంగా నిలిస్తే నెక్స్ట్ తరాలు కూడా ఇట్లా మారుతాయని మా యొక్క ఉద్దేశం. ఇప్పుడైతే మేము అందరం కలిసి దీన్నైతే స్టార్ట్ చేసినాం. లాభాలు అనేటివైతే మాకైతే తెలియదు ఇప్పటివరకు, అయితే ఫ్యూచర్లో లాభదాయకంగానే ఉంటుందని మేము అనుకుంటున్నాం.